ఎన్నికల నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగానే ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్నారని బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శించారు. పార్టీ శ్రేణులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, ప్రధానమంత్రి స్థాయి వ్యక్తులు ఇటువంటి చర్యలకు పాల్పడడం ప్రమాదకరం, అభ్యంతరకరమని అన్నారు. ఇక బెంగాల్లో ఒకరోజు ముందు ప్రచారం నిలిపివేయాలన్న ఈసీ నిర్ణయం కూడా సరైంది కాదని వ్యాఖ్యానించారు. ఇక అక్కడి ఘర్షణలు, శాంతి భద్రతా సమస్యలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకుని ఉంటే ప్రధాని సభలు ప్రారంభానికి ముందే ప్రకారం నిలిపివేయాల్సి ఉంటుందని అన్నారు. కానీ ఆయన సభలు పూర్తయ్యాక ప్రచారం ముగుస్తుందన్న ప్రకటన చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఒత్తిడికి తల వంచి ఈసీ కూడా పనిచేస్తుందని అనిపిస్తుందన్నారు. सवार है जो अपने संविधान के मंशा के हिसाब से कल्याणकारी सरकार न होकर संसद में अपनी बहुमत के अहंकार में आकर देश की लगभग 90% गरीब व मजदूर, किसान, व्यापारी, कर्मचारी व अन्य सभी मेहनत कर एवं मध्यम वर्गीय ईमानदार लोगों के लिए ये वरदान के बजाय आए दिन अभिशाप का ही रूप धारण करती जा रही है. इस प्रकार गत 2.5 वर्षों के शासनकाल में इन लोगों के लिए जान का जंजाल तक बन जाने वाली वर्तमान केंद्र की भाजपा व प्रधानमंत्री श्री नरेंद्र मोदी की सरकार ने देश में काला धन व भ्रष्टाचार पर अंकुश